వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలంలో కిసాన్ బంధు సంస్థ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 18 మంది విద్యా వాలంటీర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గత 3 నెలల నుంచి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మాకే సిగ్గు అనిపిస్తుంది ఆ కార్యక్రమానికి వచ్చి మేము కూడా ఎందుకు చేయలేకపోతున్నామని చెప్పేసి. మరి ఆ సార్ ఓపికకు మరి ఆయన యొక్క ఏదైతే ఆ డెడికేషన్ ఉందో దానికి ముఖ్యంగా కూడా దానికి చాలా మనం అది అతిశయోక్తి అనిపిస్తుంది. 3 నెలల నుంచి మేము చూస్తూనే ఉన్నాము. సరే ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా విద్యా వాలంటీర్ అనే వర్డ్ మనకు ఓ రకంగా బాధ అనిపించినా కూడా కొన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. నేను కూడా 10-15 సంవత్సరాల క్రితము కష్టపడి MBBS చదువుకొని ఎన్నో లక్షలు పెట్టి చదువుకొని వచ్చి కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద 5,000-6,000 కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు 5 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసినాము. సో డిసప్పాయింట్ కావద్దు. ఆ రోజు అట్లా కష్టపడ్డందుకు ఇప్పుడు మేము కూడా ఈ స్టేజ్లో ఉన్నాము. కాబట్టి మీరు కూడా డిసప్పాయింట్ కావాల్సిన పరిస్థితి తీసుకురావద్దు. కరెక్ట్గా మనకు కూడా మంచి రోజులు వస్తాయి. మంచిగా మనం కష్టపడి పని చేసుకున్నట్లయితే ఎప్పుడోసారి కష్టపడితే ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. సో మరి ఈ చిన్న సహాయము అనే దాన్ని మీరు స్వీకరించి మీరు ఏదైతే విద్యార్థులకు చేస్తున్నటువంటి సేవలకు గాను ఆ దేవుడు కూడా మీకు అంత మంచి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. నాయకులు గోపాల్ సార్ గారు, అదేవిధంగా ఉపదేశంగా పనిచేసినటువంటి మహిళా టీచర్ శ్రీప్రియ టీచర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ వైద్యులు రవీందర్ యాదవ్ సార్ గారికి, అదేవిధంగా మిత్రులు జేఎస్ నాయకులు మరొకరు వేణుగోపాల్ సార్ గారికి, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, కరోనా ఎప్పుడైతే రాష్ట్రంలో విజృంభించిందో, పాఠశాలలు ఎప్పుడైతే మూతబడినాయో, అప్పటి నుంచి ఏదో కోణంలో సమాజంలో ఎవరికో ఎవరికి చేయతనిస్తున్నారు సారు మనకి రవీందర్ సారు. చూస్తూనే ఉన్నాం ప్రతినిత్యం. అట్లాంటి తరుణంలో విద్యా వాలంటీర్లపైన కూడా కొంత ఫోకస్ పెట్టండి సార్. మీ దృష్టి అక్కడ పెట్టినట్లయితే ఎంతో కొంత చేయతనిచ్చినట్టు ఉంటుందంటే దానికి అంగీకరించి కొడంగల్ కాన్సెన్సులు అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాము, కొడంగల్ కాన్సెన్సులు ఉన్న వాళ్ళకి అందరికీ ఇద్దామని చెప్పి దఫల వారీగా ఇచ్చినప్పటికీ కొడంగల్ ప్రాంతంలో ఒకే దఫలు ఇచ్చినాం, ఇక్కడ దౌంతబాద్లో ఒకే దఫలు ఇచ్చినాం. మన మండలంలో కొంత సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల దఫల వారికి ఇవ్వడం జరిగింది. ఆలస్యమైనప్పటికీ కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సార్కి ధన్యవాదాలు తెలుపుతూ, ఒకసారి గవర్నమెంట్ మరి ప్రైవేట్ టీచర్లను ఆదుకున్న తరాల్లో కూడా విద్యా వాలంటీర్లను ఆదుకోకపోవడం అనేది శోచనీయమైనటువంటి అంశం. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్నతమైన విద్యలు చదివి నాణ్యమైన విద్య విద్యార్థులకు అందిస్తున్న తరుణంలో మా సేవలు వాడుకొని ఈరోజు పాఠశాలలు మూతపడంగానే కనీసం ప్రైవేట్ టీచర్లపైన చూపినటువంటి ప్రేమానురాగాలు ఈ విద్యా వాలంటీర్లపైన చూపకపోవడం బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఏదైతే ఆగస్టు సెప్టెంబర్లో ఒకవేళ పాఠశాలలు ప్రారంభించేటటువంటి అవకాశం ఏమైనా ఉంటే అక్కడ విద్యా వాలంటీర్లను మరొకసారి మిత్రులకు, అదేవిధంగా మండలంలో ఎప్పటి నుంచో మమ్మల్ని సేవా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పాతకేయ మిత్రులు పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి నేను సైతం అని చెప్పి వచ్చినటువంటి మన మండల సారీ జిల్లా వైద్యాధికారి DHMO రవీంద్ర సార్ గారు, అదేవిధంగా విద్యావంతుల వేదిక కుటుంబానికి ముందుడు నడిపిస్తున్నటువంటి రవీంద్ర గౌడ్ గారు, అదే బాధ అనిపించింది. కాబట్టి ఈరోజు తెలంగాణ విద్యావంతుల వేదిక కిసాన్ బంధు మిత్రులైనటువంటి సతీష్ స్నేహ విక్రమ్ గారితో సంప్రదిస్తే, శామ్యూల్ అనే ఒక మిత్రుడు ఈరోజు తన బర్త్డే, ఆ బర్త్డేకు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా ఆయన లే సార్ నా బర్త్డేకు బదులుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా వాలంటీర్లకు మీరు ఇవ్వండి అని చెప్పి సహకారం అందించడం జరిగింది. ఆ షామ్యులకు కూడా మీ అందరి తరఫున ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మరి ఆగస్టులో పాఠశాలలు తెరుస్తుందా మరి సెప్టెంబర్లో తెరుస్తా తెలియదు, కానీ పాఠశాలలు తెరిచినా తెరవకపోయినా విద్యావంతుల వేదిక మొదటి నుండి విజ్ఞప్తి చేస్తూ ఉన్నది, ప్రత్యామ్నాయంగా వీళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి విద్యా వాలంటీర్లు అనడం చాలా ఇబ్బందిగా ఉంది, వాళ్ళు కూడా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి వాళ్ళు, వాస్తవంగా DSC ఉంటే వాళ్ళు విద్యా వాలంటీర్ పదాన్ని పూర్తిగా పక్కకు నెట్టేసి ఈరోజు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉండేటటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండేది. మరి ఈ దురదృష్టమైందో కానీ ఆ DSC లేకపోవడం, మరి పాండమిక్ సిచ్యువేషన్ రావడం, అనేక కారణాల చేత చాలామంది విద్యావంతులు ఈరోజు
ఇళ్ల దగ్గర ఉండడం ఇబ్బందికరంగా ఉన్నది. మరి వారికి మేము ఇచ్చే చేయూత ఒక ఉడతాభక్తిగానే భావిస్తూ ఉన్నాం. ఇది పెద్ద చేయూత కాదు, సాయం కాదు, ఒక ఉడతాభక్తిగా మేము అందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఈ ఎంఈఓ గారు కానీ మరియు రవీందర్ యాదవ్ సార్ గారు వాళ్ళ ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రోత్సహించడం వల్ల ఈ కార్యక్రమం ముందు కొనసాగుతూ ఉన్నది. మరి 18 మందికి కొంత ఆలస్యమైంది, క్షమించాలి. ఎందుకంటే ఎప్పుడో ఇవ్వాల్సినటువంటిది కొంత ఆలస్యమైంది. ఖచ్చితంగా మీకు చేరాలన్నటువంటి ఒక సంకల్పంతో ముందుకు తీసుకుపోవడం వల్ల ఈరోజు ఈ సహకారం అయింది కాబట్టి మీ అందరి తరఫున షామిల్కు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సేకరణ వికారాబాద్ జిల్లా దారూర్ మండలం దోర్నాల్ గ్రామ సమీపంలో ఉన్న పెద్దబాగుపై నిర్మించ తలపెట్టిన వంతెన 3 సంవత్సరాలు గడుస్తున్నా నిర్మించకపోవడంతో అవస్థలు పడుతున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి చేయాలని గ్రామస్తులు కోరారు. రోజువారీగా కూలీ వికారాబాద్ పనిచేసుకోవడానికి పోతుంటాము. ఇంతకుముందు పాత బ్రిడ్జ్ ఉన్నప్పుడు మంచి రాకపోకలు ఉండే మంచిగా మాకు పూజ చేసుకుంటే పొద్దు గడుస్తుంది. ఈ బ్రిడ్జ్ పోయినప్పటి నుండి 3 సంవత్సరాల నుండి మాకు ఇబ్బంది అవుతుంది. ఒకసారి ఇట్లా ఇక్కడనే స్టేషన్లో పడుకోవడం జరుగుతుంది. నాలాంటి 100ల మంది పల్లెటూరు వాళ్ళు ఇక్కడ వికారాబాద్ అక్కడికి అడ్డమీ లేవని పనిచేసుకొని బతుకుతుంది. అటువంటి వాళ్ళకి అందరికీ జీవన ఉపాధి అనేది గర్వైపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఇలా కడుతున్నాం, చాలా కష్టమవుతుంది. ఈ కాంట్రాక్ట్ అయితే పని తీసుకున్నాడు, పని అయితే చేస్తలే. మా 100ల కుటుంబాలు వలసలుగా అయిపోతున్నారు. మరి జల్దీ చేస్తే బాగుంటుందని పెద్దలకు చెప్పి. మా దోనాల గ్రామం దారుర్ మండలం వికారాబాద్ జిల్లా. నేను దోనాల గ్రామ సర్పంచ్ వాళ్ళ భర్త. నా పేరు పి వెంకటరామరెడ్డి. నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను. గత 3 సంవత్సరాల క్రితం మాది బ్రిడ్జ్ మంచిగానే ఉండే, పాత బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పోని పోనికే రాకపోకలు అంతా మంచిగానే ఉండే. కొత్త బ్రిడ్జ్ శాంక్షన్ అయిందని చెప్పి ఉన్న పాత బ్రిడ్జ్ని తీసేసారు, కొత్త బ్రిడ్జ్ పెట్టేసి 3 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటివరకు సగం వరకే ఆగిపోయి, సగం కూడా కాలేదు. 50% కూడా అయిందా కాలేదని నాకు ఏం అర్థమవుతలేదు. మేము ఎన్నిసార్లు అధికారులను కూడా అడిగినాము, డిఏ గారిని అడిగినాము, ఏఈ గారిని అడిగినాము, అక్కడ మా ఎమ్మెల్యే గారిని కూడా చేసినాము. చేస్తారు అని అంటే 3 సంవత్సరాలు మా ప్రజలకైతే చాలా ఇబ్బంది ఉంది. రాత్రి నిన్నటి వర్షానికైతే మా గ్రామం నుంచి ఒక ముస్లిం పిల్లగానికి రాత్రి 12 గంటలకు అటాక్ వచ్చింది. ఆటోలో తీసుకొని వస్తున్నారు. తీసుకొచ్చిన వరకు ఇక్కడికి వచ్చే వరకు చూస్తే బ్రిడ్జ్ మొత్తం పోయింది. ఏం లేదు, పోలీసు వాళ్ళు కాపాలు ఉన్నారు. పోవడానికి కూడా వాళ్ళు కూడా ఏం చేయాలి, పోలీసు లేరు. ఎందుకంటే మొత్తం ఏమైనా ప్రమాదం జరిగితే మావస్తా అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళారు. వెనకకి రిటర్న్ మళ్ళీ తీసుకొని తాండ్రు పోదాం అని మార్గ మధ్యంలో పోయినరు. రాష్ట్రం దాటిలో ఒక 6 కిలోమీటర్ 8 కిలోమీటర్ పోయారు. ఆయన చనిపోయాడు. ఒకవేళ అదే ఇక్కడ ఉంటే, మా దారుడికి వచ్చి ఉంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటే బతుకుతున్నాడేమన్నా ఒక మా ఆశ. ఇలాంటివి ఇంకెంతమంది వారి పిల్లలకే కానీ పెద్దలే కానీ ఇంకా ఏదైనా జరుగుతుంది మన మాకు ఒక భయం ఆందోళన అయితే చాలా కలుగుతున్నది. దయచేసి అధికారులే కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ మంత్రులు కానీ ఎవరైనా పట్టించుకుంటారే మన చాలా మా గ్రామస్తులు చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు. దానికి ఈ బ్రిడ్జ్ను తాత్కాలికంగా నేను ఈరోజు ఆ పరిస్థితి చూసి నా మనసు చెల్లించి కొద్దిగాల మా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ మా లేబర్ని పెట్టుకొని ఒక జేసీపీ కొన్ని మా డబ్బులు ఒక ట్రాక్టర్ వేసుకోవచ్చు. 10-15 ట్రిపుల్ మట్టి ఒప్పించి రాకపోకలకు మాత్రం అంతరాయం కలగకుండా నా వంతు సాయం చేశాడు. దీనికి మా గ్రామ ప్రజలు కూడా ఏం చేయాలి ఎట్ట చేయాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. పోవడానికి రోజుకు వాళ్ళు కూలిపోకపోతే బతకలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. అందుకనే అధికారులు కానీ ఎవరే కానీ ఇంకా స్పందిస్తారేమని ఆశిస్తున్నాం సార్. ఇక్కడ పాత బ్రిడ్జ్ ఉన్నప్పుడైతే ఇంకా సౌకర్యం మంచిగా ఉండే సార్. మాకు ట్రైన్ పోవడానికి చేయడానికి కూడా మేము సిటీ కూడా జాబ్కి వెళ్ళేవాళ్ళము ప్రైవేట్గా. ఇప్పుడు పోయినప్పుడు వచ్చి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా, బ్రిడ్జ్ పోతే మాకు ఇంకా పోనీకరానికి కూడా ఇబ్బంది అవుతుంది. ట్రైన్లు స్టార్ట్ అయినాయి. ఉపాధికి వికారాబాద్ కానీ ఇక్కడ హైదరాబాద్ కానీ ఇంకా వెళ్ళడానికి కూడా మాకు మార్గం లేకుండా అవుతుంది. వర్షం పడడానికి ఎక్కడనే ఉండాల్సి వస్తుంది. వాళ్ళ సిటీ మేము ఏమైనా పనికి వెళ్ళినా కానీ ఏదైనా వెళ్ళినా కూడా వర్షం వచ్చాక విడిచి వచ్చింది అనుకో, మేము ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. ఇక్కడ ఇక్కడనే స్టేషన్లో ఉండాల్సి వస్తుంది. పాత ఉన్నప్పుడు ఇంకా మంచిగా ఉండే కానీ ఇప్పుడైతే చాలా ఇబ్బంది అవుతున్నది. నైట్ కూడా ఒక వ్యక్తి చనిపోయాడు. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. విడిచి తొందరగా 8కి 3 సంవత్సరాలు వస్తుంది కానీ ఇప్పుడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ కైలాసం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
దళిత మహిళ చంద్రమ్మ రైతు బీమా విషయంలో చనిపోయిందని మోసం చేసిన రాఘవేందర్ రెడ్డికి సహకరించిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా పరిగి డీఎస్పీ ఆఫీసులో అఖిలపక్షం నాయకులు ముట్టడించారు. అట్టి భూమి పేరు మీద ఆమె చనిపోయినట్టు ఆ ఊరు పంచనామా చేసి పంచనామా ప్రకారము చనిపోయినట్టు తెలిస్తేనే 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. కానీ ఈ విధంగా దళితుల రైతు బీమా పథకాన్ని దోచుకున్నటువంటి టీఆర్ఎస్ నాయకులను వెంబడి అరెస్ట్ చేసి విధంగా సహకరించి కాంగ్రెస్ పార్టీ తప్పున డిమాండ్ చేస్తున్నాం. చేయలేని పనిచేయండి. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖచ్చితంగా మేము ధర్నా కార్యక్రమాలు చేపడతాం. వికారాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దారూర్ నాగసముద్రం మధ్య రోడ్డు కొట్టుకుపోయి రవాణా వ్యవస్థ స్తంభించింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా చిప్పలపల్లి గ్రామంలో 25 ఎకరాల్లో 11,100 మొక్కలు నాటడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సహకార సంఘాల అధ్యక్షుడు రవీందర్ సార్ గారికి, అలాగే జెడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, మండల రైతు బంధు అధ్యక్షుడు గోపాలరావు గారికి, అలాగే టీఆర్ఎస్ నాయకులకి, మండల పెద్దలందరికీ, మన తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఈ ఆర్టీఆర్ ప్రోగ్రాం. ప్రతి ఒక్కరు తమ వంతుగా మూడు మొక్కలు నాటి కేటీఆర్ సార్ గారి జన్మదిన వేడుకను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. జోగింపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని అందరు సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు నవతరం నాయకుడు యావత్ యువతకు కేవలం తెలంగాణనే కాదు యావత్ భారతదేశ యువతకు అందరికీ కూడా ఆశాకిరణం. మనందరి ప్రీతిపాత్రుడు మన ప్రియతమ నాయకుడు కేటి రామారావు గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని సోదరులు ఇప్పుడే శరత్రావు గారు చెప్పినట్టు ఒక్క గంట లోపలనే 3 కోట్ల వృక్షార్చన చేయాలనే ఒక సంకల్పంతో మా నాయకుడు ఒక పిలిపిచ్చిండు. ఎక్కడ కూడా నా జన్మదిన వేడుకలను అంగులు ఆర్భాటాలు చేసి ధనముత్తగా దుర్వినియోగం చేయకండి. ప్రజలకు మన పనికొచ్చే కార్యక్రమం చేసినట్టయితే బాగుంటుంది అని వారు పిలిపివ్వడం, దాంట్లో భాగంగా 4% అడవి పెరగడం అనేది సాధ్యమైన పని కాదు. ఇక్కడ సాధ్యమై అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి చలువ వల్లనే ఇవాళ గ్రామాలు కానీ ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే ప్రజానీకం ఇంకా కూడా 65-70% మంది దీనిపైనే ఆధారపడి బతుకుతున్న విషయాన్ని కూడా గుర్తించి వారు తీసుకున్న అనేక కార్యక్రమాలు ఇవాళ జలయజ్ఞం కానీ మిషన్ భగీరథ్ కానీ గ్రామ పారిశుద్ధ్యం గురించి కానీ ఇవన్నీ కూడా ఇవాళ చూస్తూ ఉంటే అనేక విషయాల్లో ప్రజలు ఆరోగ్యం బాగుపడే విధంగానే కాకుండా నీళ్ళు సంపద మనం చూస్తున్నాం. 2 సంవత్సరాల నుంచి ఎటు చూసినా జలమయమే ఉన్నాం. ఇవాళ ప్రతి ఊరు ప్రతి పల్లె ఎటు చూసినా ఊరు చుట్టూ నీళ్ళే కనబడుతున్నాయి. పచ్చదనం కనబడుతుంది తప్ప ఇంకోటి కనబడతలేదు. పోయిన సంవత్సరం కూడా మన వ్యవసాయం రబ్బీలో అంతకు సంవత్సరానికి పోలిస్తే 120,000 మెట్రిక్ టన్ల వరి ధాన్యం అంటే అధికంగా అంతకన్నా సంవత్సరానికి మన సంవత్సరానికి అంటే 354,000 మెట్రిక్ టన్ల వరి ధాన్యం మొన్న దూకడం జరిగింది. మనం అందరం చూసినాం ఏ రకంగా దిగుబడులు వస్తూ ఉన్నాయి, ఏ రకంగా పంటలు పండుతూ ఉన్నాయి, సాగు విస్తీర్ణం ఏ రకంగా పెరిగింది. ఇటువంటి ఆలోచన ఎవరితోని ఇదివరకు 70 ఏళ్ళ పరిపాలనలో ఎన్నడూ కూడా కాని విషయాలన్నింటినీ కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారి దూరదృష్టితో వారి చక్కటి ఆలోచనతో తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజానీకం ఏ రకంగా బాగుపడాలి, ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందాలి అని వారు రాకముందు నుండి ఏదైతే ప్రణాళికలు రూపొందించుకొని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉన్నారో దాని ఫలితాలు ఇలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాయి. వారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి ఆలోచన పరుడు మన అదృష్టం. ఇవాళ రాష్ట్రం సిద్ధించడమే కాకుండా తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం ఒక సంకల్పంతో పనిచేస్తున్న వారికి దేవుడు ఎప్పుడు కూడా వారిని చల్లగా చూడాలని కోరుకుంటూ ముఖ్యంగా మా నాయకుడు కేటి రామారావు గారు యావత్ ప్రపంచానికే ఇవాళ అనేక విషయాల్లో వారు తెలియని విషయాలన్నీ కూడా చాటి చెప్పే అంత ప్రతిభావంతుడు, తండ్రికి దగ్గ తనయుడు, గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు ఇవాళ పుట్టినరోజు సందర్భంగా వారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు వారికి అష్టాయురారోగ్యాలు ఇచ్చి వారిని చల్లగా చూసి రాబో కాలంలో ప్రజాసేవలో ఇంకా ఎన్నెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తాను. జై తెలంగాణ. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో 500 మొక్కలు మరియు గంభీర్పూర్ గ్రామంలో 400 మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు. మంత్రివర్యులు, గౌరవనీయులు, కేటీ రామారావు గారి జన్మదిన సందర్భంగా 3 కోట్ల వృక్షార్చనలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు దుబ్బాక మండలం శిలాజీనగర్ గ్రామంలో ఇక్కడ
చెట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గారు, ఏఎంసీ చైర్మన్, పిఎస్సిసిఎస్ చైర్మన్, అలాగే సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సమక్షంలో ఈరోజు మన కేటీ రామారావు గారికి కానుకగా ఇక్కడ చెట్లు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన గ్రీన్ ఛాలెంజ్ ప్రోగ్రాంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఏఎంసీ చైర్మన్, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, అంగన్వాడీ టీచరు అందరూ, గ్రామ ప్రజలందరూ గ్రీన్ ఛాలెంజ్లో పాల్గొనడం జరిగింది. కేటీఆర్ ఆశయాల మీదకు జన్మదిన సందర్భంగా కోటి మొక్కల ప్రోగ్రాంలో మా శిలాజీనా గ్రామంలో 500 మొక్కలు అందరి సమక్షంలో పెట్టడం జరిగింది. ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు చాలా జరుపుకోవాలని హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గంభీర్పూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రీన్ ఛాలెంజ్ ఏదైతుందో మన రాష్ట్ర యువనాయకులు మంత్రివర్యులు కె తారకరామ్ గారి జన్మదినం సందర్భంగా మరి ఈ ఏవైతే గ్రామానికి ప్రతి గ్రామానికి 400 చెట్లు నాటడం ఈరోజు మేము ఇక్కడ జరుగుతున్నాం.